క్రిమినల్స్ రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమోర్ వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా రౌడీలు మీ ఇష్ట చేస్తే అదే చివరి రోజు కావాలని మా ఆకాంక్ష ఆ విధంగా మా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం గంజాయి డ్రగ్స్ ఎర్రచందను స్మగ్లింగ్ చేస్తూ మృగాలుగా మారుతున్నారు ఆడబిడ్డలను లైంగికంగా హింసించి హత్య చేస్తున్నారు ప్రతి ఒక్క కేసును సవాలుగా తీసుకుంటాం శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా నా ఆకాంక్ష ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారసత్వ సమస్యలు ఉన్నాయి గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఎర్ర చందనం ఉంది స్మగ్లింగ్ ఉంది ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మరిగా మృగాల మారిగా తయారు తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే ఘోర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్ లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నా ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం ఛేదిస్తాం ఛేదించడమే కాదు ఎప్పటికప్పుడు పదును పెడతాం ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు చట్టాలు ఉన్నాయి చట్టాలని గౌరవిస్తాం చట్టపరంగా శాశ్వతంగా వాళ్ళకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా